హుస్సేన్ సాగర్ తీరాన సెక్రటరేట్కు ఎదురుగా అమరవీరుల స్మారకం ప్రారంభానికి సిద్ధమైంది. మరి కొద్ది గంటల్లో అమరవీరుల స్మారక స్థూపం అమర జ్యోతి ప్రారంభించబోతున్నారు సీఎం కేసీఆర్. తల్లిదండ్రులు కావాలనే మీకలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీతో సంతాన సాఫల్య చికిత్సలలో విశ్వసనీయమైన నిపుణులు. అపాయింట్మెంట్స్ కొరకు సంప్రదించండి 9015245245. ఇప్పటికే భారీగా ఏర్పాట్లు చేశారు ఇక్కడ. మొత్తం దాదాపు ఇక్కడ ఉన్న విస్తీర్ణం అంతా మీరు చూస్తున్న జ్యోతి విస్తీర్ణం అంతా కూడా 3.29 ఎకరాల్లో 137 కోట్లతో నిర్మాణం చేపట్టారు. ప్రపంచంలోనే ఒక అరుదైన నిర్మాణంగా మనం ఈ అమర జ్యోతిని చెప్పవచ్చు. మొత్తం నిర్మాణంలో మీరు ఒకసారి గమనించినట్టయితే దీపం ఆకారంలో కనిపిస్తుంది అమర జ్యోతి. పైన ఒక చుట్టూ అంతా ప్రమిదల, పైన ఒక వెలుగుతున్న ఒత్తిలా కనిపిస్తుంది. ప్రమిద వెలుగుతున్న ఏదైతే జ్యోతి ఉంటుందో ఆ జ్యోతిలా కనిపిస్తుంది. చుట్టూ ఆ ప్రమిద ఆకారంలో ఉంది ఏదైతే నిర్మాణం అది స్టెయిన్లెస్ స్టీల్ అన్నమాట. ఎక్కడ కూడా ఆ తరహా నిర్మాణం ఇంత ఎత్తులో దాదాపు 150 అడుగుల ఎత్తు, అంటే ఆ జ్యోతి కానీ చుట్టూ ఉన్న ప్రమిద ఆకారం కానీ 150 అడుగుల ఎత్తులో ఉంది. ఆ స్టెయిన్లెస్ స్టీల్ అనేది జర్మనీ నుంచి తీసుకొచ్చారు మెటీరియల్ అంతా కూడా. ఈ పూర్తిగా ఈ అరుదైన నిర్మాణాన్ని నిర్మించిన నిపుణులంతా కూడా దుబాయ్ నుంచి వచ్చారు. వీళ్ళంతా కూడా కరోనా సమయంలో కూడా ఎంతో కష్టపడి పనిచేశారు ఈ స్థాయిలో నిర్మాణం అద్భుతంగా అందంగా రావడానికి. ఒకసారి మనం గమనించినట్టయితే పూర్తిగా ఒక పక్క సాగర తీరం అంటేనే ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం. అలాంటి వాతావరణంలో అమర వీరుల స్థూపం అనేది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. లోపలంతా కూడా జ్యోతి ఆకారంలో కనిపించే ఆ నిర్మాణంలో లోపల 6 అంతస్తులు ఉంటాయి. మొదటి 2 అంతస్తులు కూడా కింది భాగంలో పార్కింగ్ కోసం కేటాయించారు. ఒక్కొక్క అంతస్తులో 300 కార్లు, 600 పైగా బైకులు పట్టే విధంగా కూడా ప్రత్యేకంగా పార్కింగ్ కోసం ఏర్పాటు చేశారు. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడెక్కడ కూడా పార్కింగ్ చేసుకునే అవకాశం లేదు. ఇదంతా హుస్సేన్ సాగర్ తీరం అంటే పూర్తిగా రద్దీగా ట్రాఫిక్తో కూడిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎక్కడ పార్కింగ్ కోసం చూడ్డానికి వచ్చే వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు లోపలంతా కూడా. అందుకే కింది 2 ఫ్లోర్లు కూడా గ్రౌండ్ ఫ్లోర్స్ అంతా కూడా పార్కింగ్ కోసం కేటాయించారు. ఆ తర్వాత పైన 3 ఫ్లోర్లు ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ ఫ్లోర్, అదేవిధంగా సెకండ్ ఫ్లోర్, తర్వాత 2 ఫ్లోర్లు, మొత్తం ఆ 4 ఫ్లోర్లు కూడా పూర్తి స్థాయిలో ఎంతో అందంగా అద్భుతంగా నిర్మించారు. ఇవన్నీ కూడా ఆ 4 ఫ్లోర్లు మీరు కనిపిస్తున్న జ్యోతి కింద ఉన్న దీపంలా ఉంది కదా, ఆ స్టెయిన్లెస్ స్టీల్ నిర్మాణంలో ఉంటుంది. మొదటి అంతస్తులో ఆడియో వీడియో థియేటర్ని ఏర్పాటు చేశారు. అక్కడ ప్రత్యేకంగా గతంలో అమర వీరులు ఇటు తెలంగాణ ఉద్యమం మలిదశలో కానీ, ఆ తర్వాత అంతకుముందు తొలిదశ ఉద్యమంలో కానీ ఏ విధంగా జరిగింది, అమర వీరులు ఏ విధంగా ఉద్యమం కోసం ప్రాణత్యాగం చేశారు అనేక ఘట్టాలు అనేవి అక్కడ ఆడియో విజువల్ థియేటర్లు అనేది ప్రదర్శిస్తారు. ఆ తర్వాత రాజకీయ పరంగా ఏ విధంగా తెలంగాణ సాధన కోసం ఉద్యమం జరిగింది, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏ విధంగా రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది, ఈ 3 అంశాల మీద ప్రత్యేకంగా అక్కడ ఒక వీడియోని ప్రదర్శించబోతున్నారు. ఇదంతా కూడా మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన ఆ థియేటర్లో జరుగుతుంది. ఆ తర్వాత సెకండ్ ఫ్లోర్కి వెళ్ళేసరికి అక్కడ ఒక ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సింది కాన్ఫరెన్స్ హాల్. అక్కడ సభలు, సమావేశాలు, అదేవిధంగా ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడానికి ప్రత్యేకంగా 3rd ఫ్లోర్లో ఏర్పాటు చేశారు. తిరిగి అక్కడి నుంచి పైకి వెళ్ళినప్పుడు మనకి పైన ఉన్న 2 ఫ్లోర్లు కూడా ప్రత్యేకంగా రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. ఇలా లోపలంతా కూడా ఒక పక్క అమరుల త్యాగాలను స్మరించుకోవడం, ఆ తర్వాత సభలు, సమావేశాలు నిర్వహించుకోవడం, అక్కడ ఎవరైతే దూర ప్రాంతాల నుంచి వస్తారో వాళ్ళంతా కూడా ఆహార వసతి కానీ వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం కోసం ఏర్పాటు చేసిన రెస్టారెంట్లు అయితే పైన ఉన్నాయి. ఈ విధంగా మొత్తం అమర జ్యోతి అనేది ఒక అరుదైన నిర్మాణంగా చెప్పవచ్చు. ప్రపంచంలో ఈ స్థాయిలో ఇంత అందంగా అద్భుతంగా ఈ ఎత్తులో ఎక్కడ కూడా స్టెయిన్లెస్ స్టీల్తో ఎక్కడ నిర్మాణం జరగలేదని చెప్పవచ్చు. దాదాపు కోవిడ్ సమయంలో కూడా నిర్విరామంగా నిర్మాణం అనేది జరుగుతూనే వస్తుంది. ఒక పక్క సచివాలయం, మరోపక్క అంబేద్కర్ విగ్రహం, ఇటువైపు అమర వీరుల స్మారకం కూడా నిర్మాణం జరుగుతూనే వస్తుంది. అమర వీరుల స్మారకానికి ఎదురుగా మీకు అసెంబ్లీ కనిపిస్తుంది. మొత్తం ఈ మార్గంలో అంతా కూడా హుస్సేన్ సాగర్ తీరంలో ఈ మార్గంలో అంతా కూడా అరుదైన అద్భుత నిర్మాణాలు చెప్పవచ్చు. ఇప్పటివరకు కూడా అంబేద్కర్ విగ్రహం, ఆ తర్వాత అసెంబ్లీ, మరికొద్ది గంటల్లో ఇప్పుడు అమరుల స్మారకం అనేది ప్రారంభిస్తారు. ఈ స్మారక చిహ్నం అనేది ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇటు తెలంగాణ ప్రభుత్వం భావించింది. ఎందుకంటే ఇటు 2 దశ ఉద్యమాల్లో, తెలంగాణ మలిదశ కానివ్వండి, తొలిదశ ఉద్యమాల్లో కానివ్వండి, ఎంతోమంది అమరులు ప్రాణత్యాగాలు చేశారు. వారికి గుర్తుగా ఈ అమరుల జ్యోతి అనేది
కలకాలం నిలిచి ఉండాలి ఎందుకంటే వారి ఆశయాలనేవి జ్యోతిలా ప్రజ్వలిస్తూనే ఉండాలని ఈ ఆకారాన్ని సెలెక్ట్ చేశారు దాదాపు 100కు పైగా డిజైన్స్ వచ్చినప్పటికీ కూడా ఇలా జ్యోతి రూపంలో ఉండాలని అనే నిర్మాణాన్ని భావించి కేసీఆర్ ఈ విధంగా ఏర్పాటు చేశారు అదే విధంగా జ్యోతి కింది భాగంలో కూడా ల్యాండ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో పాటు తెలుగు తల్లి విగ్రహం అక్కడ ఒక ఫౌంటెన్ కూడా ఏర్పాటు చేశారు అక్కడ ప్రత్యేకంగా ఫౌంటెన్ లో నీరంతా కూడా పై నుంచి కిందికి అంటూ కూడా ఒక పదనిసల రూపంలో అక్కడ వాటర్ అనేది ఫ్లో అవుతూ వస్తూ ఉంటుంది ఆ విధంగా లోపలంతా కూడా ఒక అందమైన నిర్మాణం అనేది ఈ అమరవీరుల స్తూపం దగ్గర కనిపిస్తుంది ఇలా అమరుల స్తూపం సాగర తీరం ఒడ్డున ఒక ప్రత్యేక ఆకర్షణ కాబోతోంది మరి కొద్ది గంటల్లో సీఎం కేసీఆర్ అమర జ్యోతిని ప్రారంభించబోతున్నారు దీనికోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు శేషు ఏబీపీ దేశం హైదరాబాద్